హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గరుడు వ్యాధి సినిమా తర్వాత రాజశేఖర్ హీరోగా నటించి మెప్పించిన సినిమా కల్కి. ఈ సినిమా ఫస్ట్ లుక్ ఇంకా టీజర్ విడుదలైనప్పటి నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. రాజశేఖర్ పని అయిపోయింది అన్న వాళ్ళందరిని ఒళ్ళు ముయించిన సినిమా గరుడు వేగ. ఈ సినిమా రాజశేఖర్ కెరీర్లోనే మంచి వసూళ్లు రాబట్టి సూపర్ హిట్ టాక్ను కూడా సొంతం చేసుకుంది. గరుడు వేగ తర్వాత వస్తున్న సినిమా కాబట్టి కల్కి సినిమా మీద కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అంచనాలు తగ్గట్టే సినిమా కూడా భారీగానే రిలీజ్ చేయడం జరిగింది. సో ముందుగా మూవీ విషయానికే కనుక వస్తే మంచి యాక్షన్ థ్రిల్లర్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ సినిమాతో రాజశేఖర్ మంచి కంబ్యాక్ ఇచ్చారని చెప్పొచ్చు. రాజశేఖర్ కల్కిగా ప్రేక్షకులను మెప్పించారనే చెప్పాలి. ముందుగా కథా కథనం విషయానికి వస్తే కొల్లాపూర్ అనే ఊర్లో ఎమ్మెల్యే తమ్ముడిని అతి దారుణంగా చంపేస్తారు. దానివల్ల ఆ ఏరియాలో లా అండ్ ఆర్డర్ అదుపు తప్పుతుంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎవరు చంపారో తెలుసుకోవడానికి ఐపీఎస్ ఆఫీసర్ కల్కిని అపాయింట్ చేస్తారు. అక్కడ నుండి రాజశేఖర్ గారు కల్కి క్యారెక్టర్లో అదరగొట్టేశారనే చెప్పొచ్చు. సో సినిమా మొత్తం చాలా ఎక్సైటింగ్గా ఇంకా చాలా థ్రిల్లింగ్ అనిపిస్తుంది. ఒక మంచి యాక్షన్ థ్రిల్లర్ని కమర్షియల్గా మలచడంలో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సక్సెస్ అయ్యారనే చెప్పొచ్చు. ఆ సినిమాతో తనంతా నిరూపించుకున్న ప్రశాంత్ వర్మ కల్కి సినిమాతో మరో హిట్ని తన ఖాతాలో వేసుకున్నారని అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక సినిమాలో కొన్ని షాట్స్ అయితే రాజమౌళి గారు డైరెక్ట్ చేశారనే విధంగా ఉన్నాయి. నిజంగా క్లోజప్ షాట్స్ అయితే ఎక్సలెంట్ వర్క్ అని చెప్పొచ్చు. ఇంకా కెమెరా టేకింగ్, ఇంకా స్క్రీన్ ప్లే అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందనే చెప్పాలి. ఇక ఈ సినిమాలో మరో ప్లస్ పాయింట్ శ్రావణ్ భరద్వాజ్ మ్యూజిక్. మంచి క్లాసిక్ మ్యూజిక్తో అలాగే థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కనెక్ట్ అయ్యేలా ఉంటుంది ఆయన మ్యూజిక్. ఇక ఈ సినిమాలో శ్రావణ్ భరద్వాజ్ ఇచ్చిన మ్యూజిక్ కావచ్చు, అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అవ్వచ్చు, ఎప్పటికప్పుడు ప్రేక్షకుల్ని సినిమాతో కనెక్ట్ అయ్యేలాగా అలాగే సినిమాలో ఇన్వాల్వ్ అయ్యేలాగా ఆ మ్యూజిక్ ఉందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఆయన కూడా ఈ సినిమా కోసం ఎంతగానో కష్టపడ్డారనే చెప్పొచ్చు. సో సినిమాలో సాంగ్స్ ఎక్కువగా ఉండవు, అలాగే సాంగ్స్కి తగ్గట్టే అలాగే సినిమాలో స్టోరీకి తగ్గట్టే మ్యూజిక్ ఉండడం అనేది చాలా క్లమ్జీగా అనిపించినప్పటికీ కూడా చాలా పర్ఫెక్ట్గా అనిపిస్తుంది. సో ఇక ఈ మూవీలో ఆదా శర్మ అలాగే అశుతోష్ రాణా వాళ్ళ పాత్రకి తగినంత న్యాయం చేశారని చెప్పొచ్చు. రాహుల్ రామకృష్ణ కూడా చక్కటి టైమింగ్తో అలరించాడు. ఓవరాల్గా ఈ సినిమా ఆడియన్స్కి ఒక మంచి విజువల్ గ్రాండియర్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక గుంటూరు టాకీస్ మూవీతో అలరించిన సిద్ధూ జొన్నలగడ్డ కూడా ఈ సినిమాలో మంచి నెగిటివ్ షేడ్స్తో ఒక విలన్ క్యారెక్టర్లో చక్కగా ఒదిగిపోయాడు. ఆయన పెర్ఫార్మెన్స్తో తన యాక్టింగ్ని మరో లెవెల్ తీసుకెళ్లాడనే చెప్పొచ్చు. ఇక నందితా శ్వేత కూడా తన వంతు పాత్రకి ఎంతగానో న్యాయం చేసింది. ఈ సినిమా మంచి విజువల్ ట్రీట్ అలాగే మంచి యాక్షన్ థ్రిల్లర్ కూడా. ఈ సినిమాకి మా ఛానల్ నుంచి ఇచ్చిన రేటింగ్ 3.5/5. ఈ మూవీతో రాజశేఖర్ గరుడు వేగ తర్వాత కల్కి సినిమాతో మరో మంచి భారీ హిట్ని తన సొంతం చేసుకున్నారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ సినిమా ఖచ్చితంగా ఒక మంచి యాక్షన్ థ్రిల్లర్. ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ మీరు థియేటర్లోనే ఫీల్ అవ్వండి. సో అందరూ కూడా ఈ సినిమా చూడండి. సో మరింత ఇన్ఫర్మేషన్ కోసం, లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.